హాయ్ ఫ్రెండ్స్, మీ ముందు మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో వచ్చాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మా ఛానల్ కి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం వీడియో. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం, ఓకేనా? సాధారణంగా మనం రైళ్లలోనూ బస్సుల్లోనూ ప్రయాణం చేస్తూ ఉంటాం, రైట్? అయితే మీకు తెలుసా, రైళ్ల మీద ఈ పసుపు మరియు నలుపు రంగుల పట్టీ ఎందుకు వేస్తారని, అంటే బోగీల మీద ఈ పట్టీలు వేసినప్పుడు వీటి మీద ఇది ఎందుకు వేస్తారని అందరికి డౌట్ వచ్చి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా వచ్చింది. ఇంతకీ ఈ పట్టీలు వేయడానికి రీజన్ ఏమిటంటే, ఆ బోగీలు జనరల్ బోగీలని అర్థం, రిజర్వేషన్ బోగీలు కావని అర్థం. ఆ బోగీల్లో నార్మల్ టికెట్ తీసుకుని ఎవరైనా కూర్చొని ప్రయాణం చేయవచ్చు. రైల్లో ప్రయాణించే ప్రయాణికులు ఈజీగా జనరల్ మరియు రిజర్వేషన్ బోగీలను గుర్తించడానికి ఇలా చేశారు. ఫ్రెండ్స్, మనుషులకు 4 రకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. అవి ఏ గ్రూప్, పి గ్రూప్, ఏబి గ్రూప్ మరియు ఓ గ్రూప్. ఇంకా ఇవి పాజిటివ్ ఇంకా నెగిటివ్ లో డివైడ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, అలా. అయితే మీకు తెలుసా కుక్కలలో ఎన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని? కుక్కలలో సుమారు 7 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. అదే విధంగా ఆవులలో చూస్తే సుమారు 9 రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. సముద్రంలో జీవించే ఆక్టోపస్ అనే ఈ జీవి దానికి ఆకలేసినప్పుడు, ఏ వేట దొరకనప్పుడు అది తన సొంత కాళ్ళనే తినేస్తుంది. ఆశ్చర్యపోయారు కదా, ఇది నిజం. అలా ఎందుకు చేస్తుందంటే, ఆక్టోపస్ తన దేహంలోని ఏ అంగంనైనా పోగొట్టుకుంటే అది తిరిగి మళ్ళీ ఉత్పన్నం అవుతుంది. అందుకని ఆక్టోపస్ ఆకలేసినప్పుడల్లా వేటకి ఏమి దొరక్కపోతే తన దేహాన్నే తినేస్తుంది, మళ్ళీ అది పుట్టుకొస్తాయి. అందుకే అది తింటూనే ఉంటుంది అలాగా. స్పెయిన్ దేశంలో పిల్లలకు పాఠాలు చెప్పే ఈ టీచర్స్, వాళ్ళు వేసిన డ్రెస్ ఏ విధంగా ఉంటుందంటే, మన బాడీ లోపల ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాంటి డ్రెస్ ని వేసుకొని పాఠాలు చెప్తారట. ఎందుకంటే పిల్లలకు శరీరంలో ఉండే నిర్మాణాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడానికి, ఏ అంగం ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఏ అంగం ఏ విధంగా పనిచేస్తుందో కూడా తెలుసుకుంటారు. ఇలా ప్రాక్టికల్ గా చూపించి పాఠాలు చెప్తారు. ఈ విధంగా పాఠాలు చెప్పడం వల్ల పిల్లలు బాగా అర్థం చేసుకుంటారని వారి ఉద్దేశం. అదే విధంగా వారి సబ్జెక్ట్ లో ఇంతవరకు ఏ పిల్ల పిల్లగాడు ఫెయిల్ కాలేదంట. పులులు పగటిపూట కేవలం 20% మాత్రమే వేటాడతాయంట, మిగతా 80% నైట్ టైంలో, అంటే చీకటి పడ్డాకనే వేటాడతాయంట. ఇలా ఎందుకు చేస్తాయంటే, పులులు వేటాడడానికి కోసం రాత్రి వరకు వెయిట్ చేస్తాయంట. అట్లా ఎందుకు చేస్తాయంటే, పొద్దుగాల కన్నా వాళ్ళకు రాత్రి 9% ఎక్కువ కనిపిస్తుంది అంట క్లియర్ గా. అందుకే పులులు పగల కంటే రాత్రి ఎక్కువ వేటాడతాయంట. ఇప్పుడు డాల్ఫిన్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం, ఓకేనా? డాల్ఫిన్స్ మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అయితే ఒక విషయం మీకు తెలుసా, డాల్ఫిన్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఆడవాళ్ళని బాగా ఇష్టపడతాయంట. ఎందుకంటే డాల్ఫిన్స్ కి గర్భంలో ఉన్న ఆడవాళ్ళ కడుపులో శిశువు ఉంటుంది కదా, వాటి గుండె చప్పుడు విని ఆనందిస్తాయంట అవి. అప్పుడు డాల్ఫిన్స్ కడుపులో ఉన్న ఆడవాళ్ళ శిశువు గుండె చప్పుడు విని ఆనందిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాటి పుట్టకు మసాజ్ కూడా చేస్తాయంట. మీరు బ్లాక్ కలర్ ఉండే ఎప్పుడైనా రోజు చూసిరా? అయితే ఇక్కడ చూడండి, ఇది ఎంత అందంగా ఉందో. ఇది ఏదో మనుషులు తయారు చేసింది కాదు, ఇది నేచురల్ గా పెరిగింది. ఇది ఎక్కువ శాతం టర్కీ దేశంలో దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవంట దునియాలో. అందుకే వీటి డిమాండ్ వేరే దేశంలో మస్తు ఎక్కువ ఉంటదంట. ఎందుకంటే ఇది చాలా యూనిక్ పీస్, ఒకటే దేశంలో దొరుకుతుందంటే ఆ దేశం వేరే దేశంలో ఎక్స్పోర్ట్ చేస్తే బాగా కమాంచుకుంటుంది. ఇప్పుడు బంగ్లాదేశ్ కోసం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం, అంటే కొన్ని నిజాలు చెప్తాం మీకు. బంగ్లాదేశ్ మస్తు గరీబ్తో నిండిపోయిన దేశం అది. బంగ్లాదేశ్ లో ప్రాస్టిట్యూషన్ మస్తు ఎక్కువ, ఆడ గల్లీ గల్లీలో అదే నడుస్తుంటది. ఇంకా వేషవృత్తిని ఆ దేశ గవర్నమెంట్ లీగల్ చేసి పడేసింది. అట్లా ఎందుకు చేసింది అంటే, ఇష్టంతో కాదు మజబూరితో చేసింది. ఎందుకు ఆ మజబూరి అంటే, బంగ్లాదేశ్ లో మస్తు మంది పేదోళ్ళు ఉంటారు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ. సో వాళ్ళకి పనులు కూడా తక్కువ దొరుకుతాయి, జాబ్స్ దొరకవు. సో ఏం చేస్తారు, ఇలాంటి ఫీల్డ్ ఎంచుకొని దీంట్లో పైసలు కామాస్తారు. ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ పేదవాళ్ళు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు అనుకో, ష్యూరిటీ కోసం ఏం పెడతారు తెలుసా, ఆడ అమ్మాయిలను పెడతారు, అంటే వాళ్ళ పిల్లలను పెడతారు, ఆడపిల్లలను. వాళ్ళ అప్పు తీర్చే వరకు వాళ్ళు ఆడనే ఉంటారు. అదే మన దగ్గర అనుకో, ఎవరితోనైనా అప్పు తీసుకున్న అప్పు ఇచ్చినా ష్యూరిటీ కింద డాక్యుమెంట్స్ ఈక్విప్మెంట్స్ పెడతాం, కానీ అక్కడైతే అమ్మాయిలను పెడతారు. అది పెద్ద విషయం. ఇంకో విషయం ఏంటంటే, అలా పేరెంట్స్ అప్పు తీర్చే వరకు ఆ ఓనర్ ఉంటాడు కదా, వాళ్ళ అమ్మాయిని మస్తు ఎంజాయ్ చేసుకుంటాడు. ఇంత కటిక పేదరికం ఉండడం వల్లనే బంగ్లాదేశ్ వేషవాటికుల చాలా టాప్ దేశం అది. ఇంటుంటే ఎట్లా అనిపిస్తుంది కదా, గరీబుల పరిస్థితి చాలా దారుణంగా పోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు డెఫినెట్లీ నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే మా ఛానల్ కి లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ కూడా కొట్టి నోటిఫికేషన్ బెల్ కూడా ఒత్తుర్రి. ఇంకా మస్తు మస్తు ఫ్యాక్ట్స్ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు ధన్యవాద్, గుడ్ బై, టేక్ కేర్.